వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్. మన పూర్వీకులు ఎంతగానో ఆరాధించే హిందూ సాంప్రదాయం ప్రకారం సంసారం ఎంతో పవిత్రమైంది. స్త్రీ పురుషులు పెళ్లి అనే బంధంతో దంపతులై ఒక ఇంట్లో సంసార జీవితాన్ని సాగిస్తారు. అన్ని ధర్మాలను పాటిస్తారు. అలాగే మగవాడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య విషయంలో కొన్ని బాధ్యతలను పాటించాలి. అలాగే భార్య కూడా భర్త విషయంలో కొన్ని బాధ్యతలను పాటించాలి. సంసారం అనే మహాసముద్రాన్ని ఏదటం ఎంతో కష్టం అని మన పెద్దలు అంటూ ఉంటారు. అసలు పెళ్లి అయిన తర్వాత స్త్రీ పురుషులు ఎలా ఉండాలి, అన్ని సవ్యంగా ఉండి కలిసి వస్తుందో పండితులు కొన్ని పాయింట్స్ చెప్పారు. అయితే వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మగవాళ్ళు తమను నమ్మి వివాహ బంధంతో వచ్చిన ఆడవాళ్లకు కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఇవ్వాలి. అంతేకాదు నెలసరి సమయంలో పురుషుడు ఆమెకు దూరంగా ఉండాలి. అంతేకాదు నెలసరి తర్వాత నుంచి సరి సంఖ్యల రోజుల్లో కలిస్తే మగపిల్లలు పుడతారని, అదే బే సంఖ్యలలో కలిస్తే ఆడపిల్లలు పుడతారని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయట. అంతేకాదు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పగటి వేళ సంధ్యా సమయంలో భార్యాభర్తలు లైంగిక చర్యలకు దిగరాదట. అలా చేయడం కోసం తాను చేయవలసిన పనిని నిర్లక్ష్యం చేసినందుకు తగిన శాస్త్ర జరుగుతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. పరాయి స్త్రీ పట్ల కామ వాంఛలు ఉండటం అనేది శాస్త్రాల ప్రకారం పెద్ద అపరాధంగా చెప్తుంది. తనకంటే పెద్దైన మహిళ అది గర్భవతితో ఉన్న ఆడవాళ్ళ జోలికి వెళితే నాశనం అయిపోతారట. అది కూడా హేతు అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. బహులావుగా బహుసన్నగా అవయవ లోపం ఉన్న ఆడవాళ్లతోనూ శారీరక కలయిక మంచిది కాదని వెల్లడిస్తుంది. గురు ప్రదేశం, దేవ ప్రదేశం, యజ్ఞ యాగాదులు జరుగుతున్న ప్రాంతాలలో స్త్రీకి దూరంగా ఉండాలి. స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సిద్ధంగా ఉండాలి. కానీ తారుమారుగా ఉంటే తారుమారు సంతానమే కలుగుతారట. ఇక పడక గదిలో మగవాళ్ళు కుడిపాదం పెట్టి మంచం ఎక్కాలని, అలాగే ఆడవాళ్లు ఎడమ పాదం పెట్టి ఎక్కాలని సూచన. ఇలా సంసారాన్ని నియమ నిబంధనలతో నీతిగా మధురంగా సాగించిన వారి జీవితం సంతోషంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి గ్రహణం ఛానల్. మరికొన్ని ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ వచ్చేలా చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.